హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద హెల్త్ ఎక్స్పర్ట్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ ఆకులు తింటే కడుపుబ్బరం చిటికెలో మాయం కడుపుబ్బరం ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య కడుపుబ్బరం ఉండే స్థిమితంగా ఉండలేం కడుపుబ్బరం ఉంటే మనం స్థిమితంగా ఉండలేం దాన్ని తగ్గించేందుకు ఏవేవో మందులు వేసుకుంటూ ఉంటాం ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎదుర్కొనే కామన్ సమస్యే ఈ కడుపు ఉబ్బరం ఫుడ్ బాగుందని పొట్ట ఖాళీ లేకుండా ఫుల్గా లాగించినా ఎక్కువగా నీరు తాగినా మలబద్ధకం ఉన్న నెలసరి సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కడుపులో నొప్పి గుండెలో మంట తేన్పు రావడానికి ఇబ్బంది తిన్నప్పుడు కూడా కడుపు ఉబ్బరించకపోవడం తిననప్పుడు కూడా కడుపు ఉబ్బరించుకోవడం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందిలో తక్కువ ఆహారం తీసుకున్నా సరే ఈ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది కడుపు ఉబ్బరంగా ఉంటే ఏ పని చేయలేం స్థిమితంగా కూడా ఉండలేం ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పని చేయడం వ్యాయామం లేకపోవడం నిద్రలేమి అతి నిద్ర కొన్ని మందుల కారణంగా జీర్ణాశయంలో పేగుల్లో కొన్ని సూక్ష్మజీవుల వల్ల ఈ గ్యాస్ ఏర్పడుతుంది మనం ఆహారం మింగుతుండే సమయంలో గాలి మన జీర్ణ వ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తూనే ఉంటుంది ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో బయటకు వెళ్తుంది పైకి రాలేని విధంగా కాస్త కింద ఉంటే చిన్న పేగులో నుంచి పెద్ద పేగుల్లోకి వెళ్ళి మల ద్వారం నుంచి బయటకు వెళ్తుంది కానీ చాలామందికి గాలి కడుపులో చిక్కుకుపోయి పొట్ట రాయిలాగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది ఈ సమస్యకు అస్తమానం మందులు వాడకుండా మనకు ఈజీగా దొరికే కొన్ని ఆకులతో తగ్గించుకోవచ్చు సింపుల్గా ఆకులు తీసుకొని నమిలితే చాలు మీకు క్షణాల్లో కడుపుబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది మొదటిది ఇందులో మొదటిగా వాము ఆకు మొక్క మనందరికీ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది సాధారణంగా ప్రతి ఇంటి పెరట్లో కనిపిస్తూ ఉంటుంది వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి వామాకు తింటే జీర్ణ సమస్యలు అజీర్తి గ్యాస్ కడుపుబ్బరం సమస్యలు దూరమవుతాయి వామాకు వాము ఆకు జీవక్రియను మెరుగుపరుస్తుంది తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే వామాకు మీకు మంచి ఆప్షన్ ఒకటి లేదా రెండు ఆకులు కోసి తింటే చాలు మీకు కడుపుబ్బురం నుంచి ఉపశమనం లభిస్తుంది వామాకులో ఏబీసీ విటమిన్లు అమినో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ఉన్నాయి ప్రతిరోజు ఉదయం పుదీనా ఆకులు పుదీనా టీ తాగితే కడుపుబ్బరం గ్యాస్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు పుదీనా కడుపుబ్బురం జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది కడుపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపుబ్బరం వికారం వంటి సమస్యలు తగ్గుతాయి పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ సి డి ఈ బీలు పుష్కలంగా ఉంటాయి చాలామంది కూరల్లో కరివేపాకు కనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తారు కానీ కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కరివేపాకును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కరివేపాకు జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్స్ను ప్రేరేపిస్తుంది పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది కరివేపాకు తింటే మలబద్ధకం నుంచి ఉపశమనము లభిస్తుంది మలబద్ధకము ఉబ్బరానికి ఓ కారణం అలాగే భోజనం తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకొని బాగా నమిలి మింగేస్తే అజీర్తి గ్యాస్ కడుపుబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక నేరేడు ఆకుల్లో జీర్ణక్రియ గుణాలు మెండుగా ఉన్నాయి అన్ని జీర్ణక్రియ సమస్యలకు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది ఇందులో ఉండే యాంటీ ప్యాటిలెంట్ లక్షణాలు ఎలిమెంటరీ కెనాల్లోని గ్యాస్ ను తగ్గించడంలో సహాయపడతాయి తద్వారా గ్యాస్ సమస్య మలబద్ధకం కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది దీనిలో యాంటీసైడ్ లక్షణాలు ఉన్నాయి నేరేడు ఆకులు తింటే కడుపులో యాసిడ్ ఎక్కువగా పేర్కోకుండా చేస్తుంది తద్వారా అజీర్తి అల్సర్ గ్యాస్ట్రిక్ సమస్యకు చికిత్స చేస్తుంది సోంపు ఆకులు తీసుకున్నా కూడా కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది పొత్తి కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం వంటి అనేక జీర్ణ వ్యవస్థ సమస్యలకు సోంపు ఆకులు చాలా బాగా పనిచేస్తాయి సోంపు ఆకులు చాలా బాగా పనిచేస్తాయి సోంపు ఆకులను నమలడం వల్ల అల్సర్లు రాకుండా ఉంటాయి గ్యాస్ సమస్య తగ్గుతుంది రోజు సోంపాకు తింటే కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు కడుపు ఉబ్బరం రాకుండా ఇలా జాగ్రత్త పడండి తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినడం వల్ల కూడా కడుపుబ్బరం రాకుండా ఉంటుంది వేసవిలో కడుపుబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది శరీరంలో సోడియం స్థాయిలు పెరిగినా డీహైడ్రేషన్కి గురైన టీ కాఫీలు ఎక్కువగా తాగినా కడుపుబ్బరం బారిన పడే అవకాశాలే ఎక్కువ కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే మంచిది వంటల్లో ఉప్పు తగ్గిస్తే మంచిదంటున్నారు నిపుణులు కూల్ డ్రింక్ ఎక్కువగా తాగినా కడుపుబ్బరం సమస్య వస్తుంది కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒకవేళ తాగాలనిపిస్తే తక్కువగా తాగండి కొంతమందికి మైదాతో చేసిన పాస్తా వైట్ బ్రెడ్ వంటివి తీసుకున్నప్పుడు కూడా కడుపుబ్బరానికి గురవుతూ ఉంటారు కాబట్టి ఈ పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ అనుభవాల్ని మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్